మండల అభివృద్ధికి ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మద్దూరు మండల పరిషత్ అధ్యక్షులు బద్దిపడక కృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత అధికారులదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నప్పటికీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడక కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బద్దిపడక కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. అనంతరం సభ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సమస్యలను సభకు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీపీ సూచించారు. మా ప్రజాప్రతినిధులకు దీనికి ఏం కోపం లేదు. ఎంతసేపు ప్రజల కోసమే వాళ్ళు మొట్లాడతారు, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు వాళ్ళని గట్టిపరచాలి, పొలం పంచాలి, ఎంతసేపు ప్రజల కోసమే. ఇలా చిన్న చిన్న అవరోధాలు ఉంటాయి, దాన్ని మీరు బాధలు పెట్టుకోకుండా ఏదైనా ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజలకు అధికారులకు సారథ్యం వహించుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నేను అదేదైనా భావిస్తాను. ఈ సమస్య కూడా నేనే క్లియర్ చేస్తాను, నా పైన ఉంది నా బాధ్యత. ఎంఆర్ఓ గారు కూడా వాస్తవానికి సర్వీస్ బాగానే చేస్తాడు. సరే మీ ఇద్దరిని ఎక్కడ చిన్నది ఎక్కడ క్లాసెస్ వచ్చినాయి అది అట్లే మనుషులు నాటుతూ పోతుంది, అది ఎప్పుడు కూడా క్లియర్ చేసుకోలేదు. ఇప్పుడు నేను చేస్తే సరిపోతుంది, అంతకు మించి వేరే ఏమి ఇవ్వదు. మద్దూరు దూల్మిట్ట మండలాల్లోని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నారన్నారు. బెల్టు షాపులను అదుపు చేసి విచ్చలవిడి విక్రయాలను అరికట్టాలని సభ్యులు ఎక్సైజ్ ఎస్ఐ వినోద్ కుమార్ను కోరారు.